సూపర్. సో హీరోస్ అందరూ మీరు చూస్తున్నారు కాబట్టి ఇఫ్ ఐ ఆస్క్ యూ ర్యాండమ్గా ఏ హీరో నుంచి ఏ క్వాలిటీ తీసుకుంటారు నాకు చెప్తారా? సో హూస్ యువర్ ఫేవరెట్ హీరో ఫస్ట్ ఆఫ్ ఆల్? నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ వచ్చేసి ప్రభాస్. ప్రభాస్ గారు నేను కూడా. సో ప్రభాస్ దగ్గర నుంచి వాట్ ఈస్ ద క్వాలిటీ దట్ యూ వాంట్ టు టేక్ అండ్ ఇంక్లూడింగ్ యూ? దట్ సింప్లిసిటీ అండ్ ఆ క్యూట్నెస్ ఉంటుంది చూసారా, అంటే ఒక ఒక స్క్రీన్ మీద ఆయన మాస్గా అయినా చేయొచ్చు, అలా అని చెప్పి లవర్ బాయ్ అయినా చేయొచ్చు. మాస్లో చూసినా ఆయన ఒక కిక్ ఉంటుంది, లవ్ స్టోరీస్లో చూసినా ఒక కిక్ ఉంటుంది. సో అది గ్రాప్ చేసుకోగలను. అల్లు అర్జున్ హార్డ్ వర్క్, హార్డ్ వర్క్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు దట్ పవర్, పవర్ అది ఎవరికి రాదు యాక్చువల్లీ, కొంతమందికే సెట్ అవుద్ది అది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఆ బ్రాండ్కే సెట్ అవుద్ది అని. రజనీకాంత్ గారు ఇన్స్పిరేషన్, ఎవ్రీ ఇంచ్ ఆయన ఇలా టర్నింగ్ ఇచ్చినా కూడా అది చాలా సౌండ్ రాలేదా సౌండ్ కొంచెం, అది ఆయనకు మాత్రమే ఉంటుంది. సో రజనీకాంత్ సార్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. రవితేజ గారు, రవితేజ గారు స్పాంటేనియస్, ఆయన చాలా మాస్, చాలా అంటే ఆయన యాక్టింగ్లోనే ఒక ఒక మ్యాజిక్ ఉంటుంది అనమాట. మనం అలాగే ఆయనే చూస్తూ ఉండిపోవచ్చు స్క్రీన్. నాకు చిన్నప్పుడు ఆ ఇంపాక్ట్ ఉండేది యాక్చువల్లీ. ఈడియట్ ఆ సినిమాస్ అన్నీ ఉండేవి కదా, సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, చంటీగఢ్ లోకల్. సో ఆయన మోడ్యులేషన్, డైలాగ్ మోడ్యులేషన్ చాలా బాగుంటుంది. సూపర్. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రౌండర్, ఆయన గురించి ఒక్కటి తారక్ అన్నా అంటే హీస్ ఒక ప్యాకేజ్ అనమాట, అన్నీ ఉంటాయి. డ్యాన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. మనం ఇంకా మాట్లాడలేము కూడా చేయడం వేరు, ఇలా చూసి రెడీ అని చెప్పి షార్ట్కి వెళ్ళిపోతుంది. అది ఎలాగా అని చాలా చాలాసార్లు నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అంటే చాలాసార్లు నేను నార్మల్గా ఇంటర్వ్యూస్లో చూసామండి, తారక్ సార్ ఇలాగా ఇలా చూస్ చేసేస్తారా అంటే ఎలా చేస్తారు అలాగా అని చెప్పి అనుకునేవాడిని. ఒకసారి నేను సెట్లో చూశాను యాక్చువల్లీ, జస్ట్ ఇలా మామూలుగా అసిస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళు డ్యాన్స్ స్టెప్ చూపించారు, ఇలా చూశారు, ఇలా ఆలోచించి రెడీ అని చెప్పి వెళ్ళిపోయారు. మిగతా పక్కన ఫీమేల్ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈయన పక్కకి వెళ్ళి కూర్చుని వేరే వాళ్ళతో ఇలా మాట్లాడతారు, రెడీ అనగానే ఇలా చేసి సింగిల్ షాట్ అంతే డన్. సూపర్. రామచరణ్ గారు ఫిట్నెస్, సో ఫిట్నెస్ అండ్ దట్ బేస్ వాయిస్, ఒక బేస్ ఉంటుంది ఆయన మాట్లాడడం అండ్ దట్ చైల్డ్ అట్ హార్ట్. అంటే ఆయన నేను రచ్చా మూవీ, రచ్చా బ్రూస్లీ ఇవన్నీ చేసినప్పుడు నేను చిన్న అంటే అప్పుడు కొంచెం 6th class అలా ఉండేవాడిని. సో రామ్ చరణ్ అన్నకు పిల్లలు అంటే చాలా ఇష్టం అన్నారు, చాలా బాగా చూసుకుంటారు దగ్గర ఉండి. వాళ్ళకి చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ ఏంటి వాళ్ళతో పాటు కూర్చుని ఫిట్నెస్గా ఉంటారు, మనకన్నీ పెడతారు, మన క్యూట్గా చదివి వస్తారు. సూపర్. సో ఇప్పటి వరకు దాదాపు చాలా సినిమాలు వేశారు కదా, హీరో నుంచి అన్ని క్వాలిటీస్ తీసుకొని మీరు హీరో అయిపోయారు. ఇప్పుడు ఇప్పుడే హీరో పేరు అవ్వలేదన్న, ఇంకా ట్రై చేస్తాను. ఎన్ని క్వాలిటీస్ తీసుకుని హీరో అయిపోయారు ఫర్ ఇమాజినరీ, ఇప్పుడు నేను హీరోల పేరు చెప్తాను. మీరు చేసిన సినిమాలో ఈ హీరో అంతా ఏ సినిమా చేస్తారు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుష్క అన్న అనుకోండి, డీజే మళ్ళీ రిమిట్ అలా డీజే చేస్తారు మళ్ళీ అనుష్క గారితో ఆ టైప్స్లో. ఓకే, డీజే అనుష్క అంటే ఇట్స్ అప్ టు యూ. ఓకే, ఏ సినిమా? నేను ఆ పెద్ద హీరోయిన్స్ అక్కడ యాక్ట్ చేయలేను, ఎందుకంటే వాళ్ళందరికీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నాకు కొత్తగా ఎవరైనా నా ఏజ్లో ఎవరైనా వస్తే వాళ్ళతో యాక్ట్ చేయడం కొంచెం కంఫర్ట్గా ఉంటుంది యాక్చువల్, ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు. నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలంటే కొంచెం టైం పడుతుంది యాక్చువల్లీ. నాకు ఫస్ట్ సౌందర్య గారు అంటే చాలా ఇష్టం అనమాట, దాని తర్వాత అనుష్క. సో వాళ్ళిద్దరితో అసలు చేయలేను, అలా అక్కడి నుంచి చూడాలంతే. కొత్త పిల్లలు చెప్తాను, కొత్త పిల్లలు. సో పూజా గారితో ఎలాంటి సినిమా చేస్తారు? ఇంకా ఏజ్ ఉంది కదా నాకు, పూజ అయితే చేయాలి. నెక్స్ట్ అమ్మా అప్కమింగ్ ఫ్యూచర్లో అంటున్నా, ఫ్యూచర్లో ఎలాంటి సినిమా, పాత సినిమాలు కానీ లైక్ కొత్త సినిమాలని, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ యూ వాంట్ టు డు విత్ పూజా గారు? ఆప్షన్స్ ఇవ్వచ్చు కదా ఏదైనా, లైక్ డీజే, మళ్ళీ డీజే లేకపోతే వకీల్స్ టైప్స్, ఎందుకంటే కెమిస్ట్రీ ఒక చాలా ఇంపాక్ట్ఫుల్గా వస్తుందని నా ఒపీనియన్. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ యూ వాంటెడ్? రొమాంట్ రొమాన్స్ యాక్షన్ లేకపోతే రీమేక్ చేస్తారా మళ్ళీ? ఏదైనా కొత్త లవ్ స్టోరీ, కొత్త లవ్ స్టోరీ. కేఆర్తో కేరాద్వాని సమ్ ఆవిడ ఉంటే మొత్తం స్క్రీన్ ప్రెసెన్స్ అంతా ఆవిడ చేసుకుంటారు యాక్టింగ్తో. సో ఆవిడతో కొంచెం కష్టం. యాక్షన్, యాక్షన్. నేను నాకైతే అర్థమైంది హీరోల గురించి ఏమైనా చెప్తాను, హీరో డ్యూస్ మాత్రం బాగా టాలరేట్ చేస్తారు కదా. ఇది వచ్చింది ఇండస్ట్రీకి వస్తే ఇది తెలిసింది, ఎవరి గురించి ఏం మాట్లాడారు అవే మాట్లాడతారు, ఎవరి గురించి ఏం మాట్లాడారు అది మాట్లాడకూడదు. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సాత్విక్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.